నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని సీఎం కేసీఆర్ పల్లెను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని అన్నారు. వారిని సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జి, జాతీయ రహదారి మంజూరు అయ్యాయని త్వరలో పనులు మొదలవుతాయని అన్నారు. కానీ కొందరు కన్నతల్లి లాంటి పార్టీలో పదవులు అనుభవించి పార్టీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం గోవా ముఖ్యమంత్రి గారు మరి వారి నుంచి ప్రతి రైతుకు లాభం జరుగుతూ ఉంది. ఇలాగ లక్షాపల్లి సర్పంచ్ చెప్తూ వాళ్ళ ఊరికి వచ్చిన డబ్బులు ఎంత పడితే సుమారు 10 కోట్ల రూపాయల దాకా 10-15 కోట్ల రూపాయల ఊళ్ళో ఒక గ్రామ ఒక ఊరికి వస్తే ఇంకా 15 కోట్ల రూపాయలు తిరుగు చెలామని అయితే ఆ గ్రామ ఆర్థిక వ్యవస్థ ఎంత అభివృద్ధి ఎంత అనే విషయాన్ని కూడా మేము చేస్తున్నాం కూడా చెప్తూ ఉన్నాం. ఈరోజు మరి మన నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి దీర్ఘకాలికమైన సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఏదైతే